చాలా పేర్కొన్నామండి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన అయితే ఉన్నారు. మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించబోతున్నాం. 24లో ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నాం. మాకు ఏ అనుమానం లేదు. వైసీపీ వాళ్ళకి మెయిన్ గేమ్ మాత్రం మీలాంటి అమాయకులు పడద్దని చెప్పి మా ఆనరబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పవర్ షేరింగ్ అని చెప్పి ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పి ఆ కులం ఒక పక్క 194 కులాలు ఉన్నాయండి బీసీలో. ఒక కులం కాదండి, ఎవరు ఎవరు మాట్లాడారు నాకు తెలుసు. మాకు అన్ని బీసీ కులకలాలపై చాలా అవగాహన ఉంది. కాబట్టి ఆ వివరాల్లోకి మేము తప్పదలుచుకోలేదు. మేము మా కర్తవ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఈ దుర్మార్గమైన పరిపాలని సైకో పోవాలి, సైకిల్ రావాలని మా నినాదంలో భాగంగానే జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు కొత్తగా మేము జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే వీరశంకర్ గారు చెప్తున్నటువంటి పవర్ షేరింగ్, ఆ షేరింగ్ కి తెలుగుదేశం సిద్ధంగా ఉందా లేదా? సమస్య లేదు సార్, జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్దేశం తీసేసుకోనండి. దాన్ని నేను మార్చలేను, వీరశంకర్ గారు కూడా మార్చలేదు. చంద్రబాబు గారు చంద్రబాబు గారు సీఎం అనేది జాయింట్ యాక్షన్ కమిటీ ఫైనల్. అది అందరూ ఒకేసారి మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం చౌదరి గారు, చంద్రబాబు నాయుడు సీఎం జాయింట్ యాక్షన్ కమిటీ అనుకుందా? సార్ లేదు సార్, మేము జాయింట్ యాక్షన్ కమిటీలో ఆఫ్టర్ ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి పెంచడం. అప్పుడు 50-50 పంచుకుంటారా సీట్లు? ఆ రోజున పరిస్థితుల్లో ఆ రోజు యువ కమిటీ ఏం డిసైడ్ చేస్తే అంతేగాని మా చేతిలో మీ చేతిలో ఏదో చెప్తున్నారు చెప్పండి. మేము కోరుకునేది కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దించి ఈ ఉమ్మడి ఈ టీడీపీ జనసేన అలయన్స్ అధికారంలోకి రావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మీరు జనసేనాన్ని మీరు కన్విన్స్ చేయొచ్చు, జన సైనికులను కన్విన్స్ చేయొచ్చు. రైట్, స్ట్రక్ అవుతుందండి మీరు. థ్యాంక్ యూ.